ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడం, తప్పుడు కేసులు, ఆయన సొంత మనుషులతో, ఆయన రెడ్డి సామాజిక వర్గంతో కమిటీలు వేస్తాడు, పిల్లికి ఎలక సాక్ష్యంలాగా వాళ్ళు ఏదో తెచ్చేస్తారు. పవర్ సెక్టర్ నాశనం చేశాడు. ఇవాళ వేల కోట్లు దోచిపెట్టేస్తున్నారు. 24 రూపాయలు కొనటం ఏంటండి? 6 రూపాయలకు కొనాల్సిన విద్యుత్ శక్తిని 24 రూపాయలకు కొని ప్రజల సొమ్ము మన ఎత్తున మన ట్రూ అప్ ఛార్జీలు వేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఇప్పుడు తమ్మినేని సీతారామయ్య గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, మీరు చెప్పిన పదవిలో ఉన్నారు. అంటే యాక్చువల్గా పదవి కోసం బయట మాట్లాడకూడదు అంటే ఆ గౌరవం తగ్గించకూడదు అంటారు కదా. ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా కామెంట్స్ ఇప్పుడు కొన్ని చేశారు, అంటే అది ఒక అంటే గెలవబోతున్న ధైర్యం అంటారా? ఆయన గురించి చాలా తక్కువ, గెలవబోతున్న ధైర్యం అంటారా? ఆయన చేసింది చాలా తెలివితో, ఆయన మీద ఆయన నడుపుతున్న విధానం తప్పు, ఆయన నడిచిన విధానం తప్పు, ఆయన మాట్లాడడం తప్పు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాయని బ్యాటర్ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు చేశారు. అక్కడ ఢిల్లీలో ఆయన ఏమైనా ఇలా చేశారా? స్పీకర్ అంటే ఏంటి? అధ్యక్ష స్థానంలోనే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఈయన అరుస్తాడు, కేకలేస్తాడు, చంద్రబాబు గారి మీద కేకలేస్తాడు, గంతులేస్తాడు. ఏమిటి మరి మాట్లాడకుండా ఎలా ఉంటాం? బయట ఆయన బయట కులాలెత్తి మాట్లాడతాడు ముఖ్యమంత్రి గురించి, నరికేయలేదు చంపేయలేదు మాట్లాడతాడు. అంతకంటే ఇంతకంటే గౌరవం వ్యవహరిస్తారు? మాకేంటి భయం ఎందుకు పడాలి? నువ్వు నీ స్థానానికి గౌరవం కాపాడుకుంటే మేము గౌరవిస్తాం. నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోకుండా పెట్టలేకపోతే అంతకంటే ఘాటుగా సమాధానం చూద్దాం. గౌరవించం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడాన్ని బట్టి ఉంటుంది, నువ్వు గౌరవం నిలబెట్టుకోవడాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని చూస్తే శివాలు ఎత్తిపోతాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షన్ నాయకుడు, ఫ్రాక్షన్ రాజకీయాలను చాచితేరిన వ్యక్తి కనుక ఆయన దానిలో ఈయన మాట్లాడుతూ ఉంటాడు. సరే, అందరికీ పోయే రోజు వచ్చినప్పుడు అందరూ పోతారు, ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు మీరు 82లో ఎన్టీఆర్ గారితో ప్రయాణం మొదలు పెట్టారు, టీడీపీతో ప్రయాణం మొదలు పెట్టారు. యాక్చువల్గా అది టీడీపీ పార్టీ ఆవిర్భావం కోసం అనౌన్స్మెంట్ చేసిన రోజు అయితే మీరు లేరు కదండి, మీ సోదరులు ఉన్నట్టున్నారు కదండి, అక్కడ అక్కడ మీ సోదరులు ఉన్నారు. నెల రోజుల తర్వాత నేను సార్, అప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ గారిని మీరు ఎప్పుడైనా కలిశారా అండి? కలిశానండి. అంతకుముందు కూడా కలిశారా? రాజమండ్రి షూటింగ్లకు వచ్చినప్పుడు కలిశాను, ఇక్కడ హోటల్లో అంటే అభిమానిగా కలిసేవారా? అభిమాని కలిశాము. బుల్లయ్య గారి ద్వారా ఒకసారి సచిత్ర ప్రొడక్షన్స్ ఆ టైంలో కలిశాను. అంటే ఆయనతో ఫస్ట్ టైం మీరు ఆయన మీట్ అయినప్పుడు మీకు ఆయనకి ఆ అనుబంధం కానీ ఆ పలకరింపులు కానీ ఏంటండి, ఏమైనా గుర్తున్నాయండి? ఆయన అంత ఉండదు, అంత ఉండదు. ఎందుకంటే ఆయన అప్పటికి టాప్ స్టార్ కదా, అవును, టాప్ స్టార్లో ఉన్నాడు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఏదో అందరూ అభిమానులాగా కలుస్తాం. అదే అందరినీ బ్రదర్ అంటారు కదా ఆయన, అలాగే సేమ్ పిలిపండి, భుజమే చేయేస్తాడు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఆప్యాయత, జగదీష్ అయినా ఒకటే, బుచ్చి అయినా ఒకటే, రెడ్డి గారు అయినా ఒకటే, శాస్త్రి గారు అయినా ఒకటే, దళితుడైనా ఒకటే, ఆయనకి అసలు ఏమి తేడా ఉండదు, అందరినీ సమానంగా చూసేవాడు. ఒక దళిత మహిళ ఒక పొజిషన్లో ఉంటే ఆయన దిగొచ్చి కారు డోర్ తీసి ఎక్కించాడంటే అర్థం చేసుకోండి. ఎవరినైనా సరే చిన్నవాళ్ళు తన వల్ల పొజిషన్ ఇచ్చిన వాళ్ళని కూడా అంత గౌరవించేవాడు. అందరిని అంటే పదవికి గౌరవించేవారు, ఆయన పదవికి గౌరవించేవారు. చిన్నవాళ్ళని గారు అని సంబోధిస్తాడు, మర్యాద ఇవ్వటం కానీ ఆత్మీయతగా పలకరించడం కానీ చాలా బ్రదర్ అంటూ అసలు చాలా ఉండేవాడు. నేనంటే చాలా అభిమానం కూడా, మా కుటుంబం అన్న కూడా మా ఇంటి చాలా అభిమానంగా చూశాడు. అందుకని ఆఖరి దాకా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సిద్ధాంతం కోసం నిలబడ్డామంటే ఆయన చూసి ఎవరిని చూసే కాదు, మాకు రకరకాలుగా బ్రాండ్లు వేయొచ్చు కాక, మేము నేను ఆయన కోసం నీతివంతంగా నిలబడ్డాం. ఇవాళ కూడా అదే గౌరవం సమాజంలో, రామారావు గారి కోసం ఆఖరి దాకా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాం అనేది నాకున్న గౌరవం. అది నేను పోగొట్టుకోదాలి. ఆఖరి దాకా తప్పు చేయలేదు, ఎవరు ఏలెత్తి చూపడానికి ఎలాంటి స్కోప్ నేను ఇవ్వలేదు, ఎవరికి అవకాశం ఇవ్వలేదు, తప్పు చేయలేదు. నేను ఒక లైసెన్స్ తెచ్చుకోలేదు, కాంట్రాక్ట్ చేయలేదు, ఎవరి దగ్గర చేయి చాచలేదు. నా ఏదో నా ఆస్తుల్లో పోగొట్టుకున్నాను, అమ్ముకున్నాను, ఏదో అయిపోయినాయి, ఆస్తులన్నీ కరిగిపోయినాయి, నా బిడ్డలు ఏదో ఉద్యోగాలు చేసుకుంటాను. మీరు లిక్కర్ బిజినెస్ చేసేవారు కదండి? మానేశానండి, మధ్యలో మానేశాను. ఇది మంచిది కాదు, ఈ వ్యాపారం కంటే తాగిన వాళ్ళు సమాజంలో పాడైపోతుంది సమాజం అని నేను మానేశాను. తర్వాత ప్రొహిబిషన్ అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత మానేశారండి? కొంతకాలం తర్వాత ప్రొహిబిషన్ వచ్చింది. తర్వాత ప్రొహిబిషన్ వచ్చింది. ఓకే.
అన్నగారు నేను అంతా రద్దు చేస్తున్నాను చెప్తే ఎందుకయ్యా అన్నారు. లేదండి తీసేస్తున్నాను, నాకే మనస్కరించట్లేదు. ఒక నీతులు చెప్పేవాళ్ళం, ఆ వ్యాపారం అంటే సరైనది కాదనిపించింది. దానివల్ల నేను చాలా నష్టపోయాను. రాత్రికి రాత్రి చాలా ఇప్పుడు సెట్టింగ్ వేస్తాం, సెట్టింగ్ వేసింది వేయటానికి చాలా కష్టం, కోల్చడం ఏముంది 5 నిమిషాలు పోయాం, అట్లా నష్టపోయాం. కాంపన్సేషన్లు ఇచ్చి అంటే మీరు ఇండైరెక్ట్గా వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడమండి? అంటే అప్పట్లో ఏవో కొన్ని కూల్చారు కదండి. అప్పుడు వాళ్ళు మా నా జోలికి రాదు, ఏముంది నా దగ్గర ఏమైనా ఉంటే, లేకపోతే ఈ పార్టీ నన్ను కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు ఆడ పెట్టి ఉండేవాడు, నా దగ్గర ఉంటే కదా. నేనేం భయపడాల్సిన పనే ఉంది, నాకేముంది. అసెంబ్లీలో ఏదో నేను ఒక 7.5 ఎకరాలు అమ్మాను ఇక్కడ, రాజధాని వస్తుందని చెప్పిన నేనే, ఇక్కడే వస్తుంది అమరావతి అని సైజ్ చేసిన నేను. శివరామకృష్ణ కమిషన్కి, కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు గారికి కూడా చెప్పింది నేనే, అమరావతి బెస్ట్ లొకేషన్ అని సైజ్ చేసిన నేనే. ఎలా అండి అంటే స్టడీ ప్రకారం చేసి ఒకటి హిస్టరీ, ధరణికోట ఒకప్పుడు రాజధాని, అమరావతి రాజధాని, అలాగే నాగార్జున బోధనలు అక్కడే. 2500 సంవత్సరాల కిందట తెలుగు రాజులు ప్రాభం అది. అక్కడి నుంచి మొట్టమొదటి రేవు నుంచి బందరు దగ్గర ఎక్స్పోర్ట్ అయ్యేది. అప్పుడు పడవల మీద ప్రయాణం, విదేశీ వ్యాపారం అంతా అక్కడ సాగేది కృష్ణా నది మీద. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, రైల్వే నెట్వర్క్ ఉంది, 5-6 లైన్లు ఉన్నాయి మనకి. విజయవాడ కేంద్రంగా బహుశా ఎక్కడ లేనంత నెట్వర్క్ విజయవాడకు ఉంది. మీరు తెలుసు కదా, హైదరాబాద్ లైన్ కానీ, ఢిల్లీ పోయేది కానీ, విజయవాడ రావాల్సిందే కదా, బెంగళూరుకి వెళ్ళేది కానీ, చెన్నై వెళ్ళేది, తెనాలి వెళ్ళేది, రేపల్ల లైన్, మచిలీపట్నం లైన్, చాలా లైన్లు అక్కడ ఉన్నాయి. రైల్వే నెట్వర్క్ అతిపెద్ద జంక్షన్, జంక్షన్ చుట్టుపక్కల అంతా నెట్వర్క్ ఉంది. రెండోది 2 హైవేలు ఉన్నాయి, 3 హైవే రాయల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. వాటర్ ముందు వాటర్ సమస్య లేదు, ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, రేపు కృష్ణా బ్యారేజ్ కాక ఇంకొక వైకుంఠపురం ప్రాజెక్ట్ వస్తే వాటర్ సమస్య లేని ఏరియా. ఇప్పుడు వాటర్ సమస్య హైదరాబాద్ కానీ వాడు, ఇక్కడ వాటర్ సమస్య లేదు. భూములు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని నేను సైజ్ చేశాను. సైజ్ చేస్తే హిస్టరీ ఏంటి, కాకతీయ డైనాసిటీ తర్వాత కొంత ప్రాభం కోల్పోయింది, కానీ హిస్టరీ ఉంది. నాగార్జున బోధనలు ఇక్కడి నుంచే ప్రపంచానికి వెళ్ళినాయండి. బుద్ధుని బోధనలు ఎక్కువగా ఇక్కడి నుంచే ప్రాచుర్యం పొందింది ఇతర దేశాలు. అందువల్ల మంచి సెంటర్లు అని చెప్పి సైజ్ చేశాం. సరే, అది కూడా బాబు గారు కూడా నన్ను అడిగితే ఇది ఇలాగ మనం ఔటర్ రింగ్ రోడ్డు పెట్టుకొని చక్కగా ఇవన్నీ చేసుకుంటే తెనాలి, మంగళగిరి, గుంటూరు, ఇవన్నీ విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు వస్తే మంచి ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది, గ్రోత్, హైదరాబాద్ లాంటి ఒక మంచి నగరాన్ని మనం ఏర్పాటు చేసుకొని సైజ్ చేసుకుని. ముహూర్త బలం సరిపోలేదండి అంటే ఆగిపోవడానికి? ఇలాంటి దుర్మార్గులు వస్తారని ఎవరు కలగంటారండి? ఎవడన్నా 34,000 ఎకరాలు అలా సార్, మీరు ఓడిపోవడానికి అమరావతి కూడా ఒక కారణమే కదండి? కాదండి, అంటే అమరావతి పూర్తి అవ్వకపోవడం, నేను అనేది పూర్తి అవ్వకపోవడం కూడా ఒక కారణమే కదా? ఇప్పుడు ఏదో ఒక విధంగా ఒక చెప్పండి, మీరు ఇల్లు కట్టాలి, ఒక స్థలం కొనాలి, కొన్న తర్వాత ప్లాన్ పెట్టి అన్ని కట్టడానికి టైం పడుతుంది సార్. అది ప్లాన్, ఒక గొప్ప నగరం రావాలని మోడీ గారు ఏం చెప్పారు, మంచి విదేశాల్లో కూడా చూసి వచ్చి మంచి ప్లానింగ్ చేయండి, చండీగఢ్ కంటే మంచి నగరం రావాలని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని అన్నీ చేస్తే 3 ఏళ్ళు పట్టింది, మర్చిపోకండి. 3 ఏళ్ళు చేశాం కదా, వర్క్లన్నీ మొదలైనవి, ఎన్జిఓలకి, గెజిటెడ్ ఆఫీసర్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి బ్రహ్మాండం. మరి ఎలక్షన్ ముందు వైసీపీ ఈ పార్టీ వాళ్ళు అక్కడంతా భ్రమరావతే అమరావతి కాదు, అది అంతా గ్రాఫిక్స్ మాయాజాలం ఇలా అని చెప్పినప్పుడు మీరు ఎందుకు కౌంటర్ చేయలేకపోయారండి? అదే లోపం జరిగింది, లోపం జరిగింది. ఇవాళ కొంతమంది సూడో మేధావులు కూడా తప్పుడు ప్రచారం, భ్రమరావతి అనేది టీవీలో కూర్చొని అసలు ఫీల్డ్లో చూడకుండానే అసలు ఎందుకు లేదు. అదే లోపం జరిగింది, నేను చెప్పాను కదా లోపం జరిగింది. ఇతర పార్టీలను కూడా కూర్చోబెట్టి ఇదిగో ఇలా ఏది జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ వస్తుంది. ఇప్పుడు నెస్ట్ ఒకటి పెట్టారు, దానికి ఎంత రెస్పాండ్ అయింది? దేశ విదేశాల నుంచి ఇల్లు కొనడానికి ముందుకు వచ్చారు. సింగపూర్ కన్సార్టియం వచ్చి డెవలప్ చేస్తారని 8,000-12,000 ఎకరాలు కనుక డెవలప్ చేస్తే ఆ డబ్బు చాలండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడేది 2 లక్షలు. అంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టుల వాదన ఏంటంటే అండి, చంద్రబాబు గారు అఖిల పక్షాన్ని ఎప్పుడు వేయకుండా, ప్రతిపక్షాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా, ఆయన కూడా నాకు అధికారం వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అన్నట్టు వెళ్ళారు, అది కూడా కొంత మైనస్ అయింది అంటే అమరావతి పూర్తి కాకపోవడానికి. కానీ ఇంకో కారణం ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ సార్. నా ఉద్దేశం, నేను కూడా చెప్పాను, అందరినీ పిలిచి ఒకసారి
కూర్చోబెట్టి టీ ఇచ్చి ఇదిగో ఇది ఇది అని చెప్తే ఇప్పుడు పట్టిసీమ బ్రహ్మాండమైన పథకం, దాన్ని లాంగ్ ట్రాక్ పట్టించారు. పట్టిసీమ రాకపోతే మూడేళ్ళు తాగడానికి నీళ్లుండేది కృష్ణా డెల్టాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో తాగడానికి నీరుండేది కాదు పట్టిసీమ రాకపోతే. పోలవరం ఇవాళ కాలేదు కదా, అది సబ్స్టిట్యూట్ ప్రాజెక్టే కదా. ఈ సంవత్సరం అంటే వర్షాలు గట్టిగా పడ్డాయి కనుక పట్టిసీమ అవసరం తక్కువ. గోదావరి నుంచి ఎన్ని దాదాపుగా 4000 TMC వాటర్ వృధాగా పోయింది ఈ సంవత్సరం. ఎన్ని